హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టమాటో బజ్జీని ఎలా చేయాలో చూపిస్తాను. ఆంధ్రా స్టైల్లో బండి మీద చేసే టేస్ట్ లాగే వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సాయంత్రం పూట ఇలా టమాటో బజ్జీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని తింటే మీరు అసలు వదలకుండా ఇంకోసారి కూడా చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఒక బండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా అటుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అటుకులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లోకి కార్న్ ఫ్లేక్స్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజు టమాటా పళ్ళను తీసుకోవాలి, శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. చిట్కడంతా వంట సోడా వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బజ్జీల పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అవసరం అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమాటోని తీసుకొని ఇలా పిండిలోకి అద్దుకొని బాగా వేడైన ఆయిల్లోకి వేసుకోవాలి. టమాటా బజ్జీని వేసిన తర్వాత ఇలా గరిటెతో నూనె వేసుకుంటూ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల టమాటా అనేది పచ్చిగానే ఉంటుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అదే టమాటా బజ్జీ కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ పిండిలో అద్దుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా అద్దుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మళ్ళీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. అలాగే మిగతా టమాటాలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లోపల ఉండే టమాటోని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని టమాటాలను కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. అన్ని టమాటాలన్నీ వేసుకున్న తర్వాత ఇలా చేతితో మెత్తగా పిసుకోవాలి. దానిపైన ఉండే తొక్క వస్తుంది కదా, దాన్ని మాత్రం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా బాగా పిసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు అలాగే కార్న్ ఫ్లేక్స్ని ఇందులోకి వేసుకోవాలి.
ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం టమాటో బజ్జీ వేసేటప్పుడు సైడ్కి పిండి పడుతుంది కదా, వాటిని కూడా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని, మనం ముందుగా కట్ చేసుకొని సపరేట్గా పెట్టుకున్నాం కదా, వీటిని పెట్టుకొని మనం ముందుగా కలుపుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని ఇందులోకి ఫిలప్ చేసుకోవాలి. నింపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని కూడా పైన అలా 1-3 పెట్టుకొని, అలాగే పల్లీలను కూడా ఫ్రై చేసాం కదా, వాటిని కూడా వీటిపైన వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ బండి మీద చేసే విధంగానే టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.